రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్ఆర్ సిపి జిల్లా అధికారి ప్రతినిధి రామవరం ఉపసర్పంచ్ సభ్యుల కృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామవరం గ్రామ సచివాలయంలో జరిగిన వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్రలో కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. अलाे पंचायती कार्यदर्शि वाली अलागे एवो गार अग्रिकलर एवो गार वेटनरी डाक्टर गार अंदर इकड़े रही हृदयपूर्वक धन्यवाद राष्ट्र वैएसआर कांग्रेस पार्टी प्रभुत्म तरह रैतुक संबंधी अनेक कार्यक्रम जरूत रईत भरोसा केन्द्र एर्पड़े రైతులకు వ్యాపారంలో అనేక మెలుకువలను సూచిస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పురుగుమందులు వంటి సకాలంలో విత్తనాలు వంటి సకాలంలో అందజేస్తూ రైతుని ఎన్ని విధాలుగా అయితే ఈ ప్రభుత్వం ఆదుకోవాలో అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి రైతు భరోసా ఆర్థిక సహాయంతో అలాగే రైతులకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ సూచనలు సలహాలు ఏర్పాటు చేయడానికి ఇవ్వడానికి చెప్పడానికి ఈ రోజున ఇక్కడికి మన అగ్రికల్చర్ ఏవగా రావడం జరిగింది. వారు ఏదైతే సూచనలు సలహాలు పాటిస్తారో చెప్తారో అవి మన రైతులు పాటించి ఈ రైతుల కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ప్రీతం శాసనసభ్యులు డాక్టర్ సుందారాణ రెడ్డి గారు ఇటువంటి వారందరూ కూడా రైతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు గాని సంక్షేమ కార్యక్రమాలు గాని మనం సద్వినియోగం చేసుకుని రైతులు లాభాలు పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వేదిక మీద పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత మన అగ్రికల్చర్ ఏవో గారిని రైతులకు సంబంధించి సదస్సు ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి సూచనలు సలహాలు చేయవలసింది కొండాలు ధాన్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పండించవద్దు. ఎందుకంటే ప్రభుత్వం మనకు పద్ధతి ధర కల్పించాలి అంటే కొండాలు ఎట్టి పరిస్థితుల్లో పండించవద్దని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే డిమాండ్ తగ్గింది కొండాలకి, కొండాల రైస్ డిమాండ్ తగ్గింది. అనేక ప్రాంతాల్లో మన కొండాలను పోలిన ధాన్యం పంట పండిస్తూ ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. దాని మీద మన కొండాల డిమాండ్ తగ్గింది, అలాగే కేరళలో కూడా కొండాల ఓడకం తగ్గింది. కేరళలో కూడా కొండాల రైస్ ని వాడకం తగ్గించారు. కేరళలో కూడా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి తరలి అక్కడ ఉన్నారు కాబట్టి ఈ పంటకు కూడా డిమాండ్ తగ్గింది. ఏది తక్కువ రేటు దొరికితే ఆ ధాన్యాన్ని అక్కడ కేరళలో కొనుక్కొని ఇతర బీహార్ నుంచి ఒరిస్సా నుంచి కూడా పనులకు అక్కడ వలసెళ్ళిపోయినారు. అక్కడ ఎక్కువగా ఏది తక్కువ రేటు దొరికితే అది కొనుక్కొని తింటున్నారు ఆ రైస్ ని. దాని మీద ఇదివరకు మన కేరళ వాళ్ళు అయితే కొండాలే తినేవారు. ఎప్పుడైతే ఈ వలసెళ్ళిన కార్మికులు అక్కడ ఎక్కువగా ఉంటున్నారో ఆటోమేటిక్ గా ఇతర పంటలకు డిమాండ్ పెరగడంతో కొండాలకు అక్కడ డిమాండ్ తగ్గింది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనూ కొండాల పంట రైతులు వేయకుండా మన ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వెటర్నరీ తరఫున